అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ప్రీవియస్ వీడియోలో నేను బాడీ మెజర్మెంట్స్ అనేవి టేప్తో ఎలా తీసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందో పోస్ట్ చేశాను. సో ఆ కొలతలతో ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మూడు వీడియోస్ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు కూడా మీ సొంతంగా బ్లౌజ్ కుట్టుకోగలరు. ఇదే కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను చూపించే బ్లౌజ్ స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్. ఇది మన బ్లౌజ్ పీస్, అలాగే ఇది లైనింగ్. సో జనరల్గా అందరూ కాటన్ లైనింగ్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. సో కాటన్ లైనింగ్ అనేది సింక్ అవుతుంది కాబట్టి ఉతకడం మాత్రం మర్చిపోకండి. కాస్త వాష్ చేయండి, ముడత ముడతలుగా ఉంటే కాస్త ఐరన్ చేయండి, ఎందుకంటే కటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి. నేను చూపించిన వీడియోలో చెస్ట్ సైజ్ అనేది 33 ఇంచులు వచ్చిందండి. సో 33 ఇంచుల్లో ఇలా హాఫ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ చేసుకుంటే 16.5 వచ్చింది. సో 16.5 ఎగ్జాక్ట్ కొలత. కానీ మనము బ్లౌజ్ పక్కలు అనేది కాస్త ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనం లాంగ్ లాస్టింగ్ కోరుకుంటాము. లైక్ ఒక బ్లౌజ్ని అట్లీస్ట్ మనము దాచుకునే బ్లౌజెస్ అయితే ఒక 3-4 ఇయర్స్ వరకు కూడా చూసుకుంటాము. సో కాస్త లావు సన్నం అవుతాం కాబట్టి ఉన్న కొలత కన్నా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. సో ఇక్కడ నా ఎగ్జాక్ట్ కొలత 16.5, కానీ నేను 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో 18.5 తీసుకుంటున్నాను. మీకు దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంది అంటే కాస్త ఎక్కువ తీసుకోమని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే పట్టు లేదా ఫ్యాన్సీ టైప్ అయితే మనం చాలా దాచుకుంటాం కాబట్టి. సో సైడ్ కొలతలు అనేవి ఎక్కువగా తీసుకుంటే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇక్కడ నేను 18.5 తీసుకున్నాను కదా, ఇంకా స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మాత్రం మీరు ఏదైనా స్కేల్ కానీ మార్కింగ్ కానీ పెట్టి స్ట్రెయిట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ భాగంలో ముందు అలాగే వెనుక పార్ట్ చేసుకుందాము. నెక్స్ట్ భాగంలో హ్యాండ్స్, ఆ పార్ట్లో హ్యాండ్స్ చూపిస్తాను. సో ఇలా ఒకదానిపైన ఒకటి వేసేసి హాఫ్ ఫోల్డ్ చేసేసేయండి. ఇలా హాఫ్ హోల్ చేసేసేయండి. సో చేసిన తర్వాత మనం జనరల్గా ఇప్పుడు బ్యాక్ లెంత్ తీసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, నాకు బ్యాక్ లెంత్ అనేది ఎంత వచ్చింది, 13 ఇంచులు వచ్చింది బ్లౌజ్ యొక్క బ్యాక్ లెంత్. సో ఇక్కడ చూడండి, ఇలా హాఫ్ హోల్ చేశాక పైనుంచి ఇలా కింది వరకు, సో ఇది 14 ఇంచులు ఉందండి మొత్తం. సో ఫస్ట్ అయితే ఇక్కడ సైడ్ కాస్త క్రాస్గా ఉంది కాబట్టి ఇది కట్ చేస్తున్నాను. నేను ఇలా ఎలా మలుస్తున్నాను అనేది మీరు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ 17 మినిట్స్ మాత్రం కాస్త ఫోకస్ పెట్టి చూడండి. బ్లౌజ్ మనం బయటకు ఇచ్చినా కానీ అట్లీస్ట్ 150 తీసుకుంటారు. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి బ్లౌజ్ చూసినట్టయితే మీరే మీరు సొంతంగా ట్రై చేసుకోగలరు. ఇప్పుడు చూడండి, ఇందులో ఫ్రంట్ బ్యాక్ అని చెప్పాను కదా, ఈ ముందుది ఫ్రంట్ పోర్షన్ అండి, వెనకాలది బ్యాక్ పోర్షన్. సో నేను కాస్త పైకి అంటున్నాను ముందుది. ఇప్పుడు చూసినట్టయితే లెంత్ 14 ఇంచులు వచ్చిందండి. సో వెనకాలది 14 ఇంచులు తీసుకున్నాను. సో ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే కింద వీప్ పట్టి పైన మనం షోల్డర్ పట్టి వేసినప్పుడు కాస్త కుట్టు అటు ఇటు పోతుంది కాబట్టి 14 తీసుకున్నాను. ముందు 13 ఎందుకు తీసుకున్నాను అంటే ఎలాగో మనకు ముందు షేప్ పట్టి వస్తుంది. ఈ ఎక్సెస్ ఎలాగో కట్ చేస్తాం, ఇక్కడ షేప్ పట్టి అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఎలాగో ఇక్కడ మనం కట్ చేస్తాం కాబట్టి ఇంకా నేను దీనికి 3 ఇంచులు ఇలా పెట్టేశాను. ఇటు సైడ్ నుంచి 2 ఇంచులు వస్తుంది, అది కట్ చేసి మనం షేప్ పట్టి యాడ్ చేయాలి. సో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఇటు 2 ఇంచులు, సో ఒక సైడ్ 3 ఇంచులు, ఉక్సులు పెట్టుకునే దగ్గర 3 ఇంచులు, సైడ్ 2 ఇంచులు. ఓకేనా? దీన్ని క్రాస్గా ఇలా గీసుకోవాలి. ఈ షేప్ పట్టీలు వేయడం వల్లే మనకు బ్లౌజ్ అనేది ముందు చెస్ట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా కుదురుతుంది. సో పైన చెస్ట్ వరకు స్టిఫ్గా ఉండి కింద టైట్గా ఉంటుందన్నమాట, అందుకనే ముందు సైడ్ మనం షేప్ పట్టీలు వేస్తాము. సో ఇక్కడ నేను కట్ చేశాను, అక్కడ షేప్ పట్టి అతుకు పెడతాము. నేను వెనకాల లెంత్ 14 తీసుకున్నాను, హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ పైన కుట్టడంలో పోతుంది కాబట్టి సో 14 తీసేసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఫ్రంట్ పోర్షన్ది గల్లా చూపిస్తున్నాను, డీప్ ఎంత తీసుకోవాలి అనేది. సో నేను నా వీడియోలో చూసినట్టయితే మీకు 6.5 ఉంటుందండి, ఇక్కడ నేను 6 తీసుకుంటున్నాను. వెడల్పు 2.5 ఇంచులు, సో 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి. సో మీడియం సైజ్ బ్లౌజెస్కి ప్రతిదీ మీరు షోల్డర్ ఇలా గల్లా లెంత్ అనేది 2.5 ఇంచులు ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 6
కుట్టులో కాస్త అటు ఇటు పోయి 6.5 అవుతుంది. సో మరీ డీప్ కిందికి అవ్వకూడదండి, మనకు డీప్ కిందికి అయితే చెస్ట్ కనిపిస్తుంది కాబట్టి. సో 6 తీసుకున్నాను, కుట్టులో కొంచెం అటు ఇటు అయినా కానీ 6.5 అయిపోతుంది కాబట్టి. సో చూసుకొని ఇలాంటి సెన్సిటివ్ ప్లేసెస్లో మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే కాస్త డీప్ అయినా మనం బ్లౌజ్ వేసుకుంటే అంతగా బాగుండదు. సో జాగ్రత్తగా చూసి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి ఇలాంటి ప్లేసెస్లో. నెక్స్ట్, ఇప్పుడు మన షోల్డర్ లెంత్ అనేది నాకు 13 ఇంచులు వచ్చిందండి. నేను అందరికీ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఆ వీడియో చూస్తే మీకు మెజర్మెంట్స్ క్లియర్గా అర్థమైపోతాయి. అవి నోట్ చేసుకొని ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియో కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అది చూడడం మాత్రం మర్చిపోకండి, అది నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో 13 ఇంచుల్లో 6.5 అట్నుంచి ఇక్కడ పెట్టేశాను, మార్కింగ్ కూడా పెట్టేశాను. ఇక్కడ సంఖ డీప్ అనేది 6.5 తీసుకుంటున్నాను. సో బేసిక్గా 6.5 తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో 6.5 తీసేసుకోండి. 6.5 తీసేసుకొని కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే స్ట్రేట్గా గీసేసి 1 ఇంచు లోపల కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం ప్రాక్టీస్ ఉంది అంటే ఇలా మీరు కర్వ్లాగా కూడా గీసేసుకోవచ్చు. సో బేసిక్గా అయితే నేను స్ట్రేట్గా 2 గీతలు గీసుకొని 1 ఇంచు లోపలికి పెట్టుకోమని చెప్తాను. ఇక్కడైతే నేను చూపించేసాను డైరెక్ట్గా, ఇది ఓన్లీ ముందు పోర్షన్కి మాత్రమే. ఇక్కడ వెనకాల నెక్ నేను 9 ఇంచులు తీసుకున్నాను, అది వేరే చూపిస్తాను. ఫస్ట్ అయితే ముందు పోర్షన్ది చూపిస్తున్నాను. 6 తీసుకున్నాను కదా, ఇలా కట్ చేస్తున్నాను. 2.5 విడ్త్, లెంత్ 6 అన్నమాట. అది ఓన్లీ ఫ్రంట్ పోర్షన్కి. ఇది మాత్రం 2 కలిపి అండి, ఈ సంఖ చుట్టూ లోత్ అనేది 2 కలిపి ఇలా కట్ చేస్తున్నాను. సో ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మన భుజం పాయింట్, అందుకని ఇలా పెట్టేశాను. వెనకాలది డీప్ నేను ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే 9 ఇంచులు పెట్టాను కదా. సో ఇప్పుడు 9 ఇంచులు నేను లెంత్ కొలుచుకుంటున్నాను చూడండి. ఇలా 9 ఇంచులు పెట్టేసి అక్కడ మార్కింగ్ ఇచ్చేసేయండి. సో ఫోల్డింగ్స్ జాగ్రత్తగా చూడండి, ఎలా ఫోల్డింగ్ చేశాను అనేది. సో ఇది చూస్తేనే అర్థమవుతుందండి. ఇలా ఇంకా కట్ చేసేసేయండి. సో వెనకాలది కూడా నెక్ డీప్ అనేది కట్ చేయడం అయిపోయింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది. ఈ పట్టీలు పడేయకండి, ఇవి కూడా పనికొస్తాయి. నేను ఎక్కడ పనికొస్తుందో చూపిస్తాను. నెక్స్ట్ పీరియడ్లు పెట్టుకుందాము. ఇక్కడ నేను ఇది స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అన్నాను, స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలాగే ఉంచుతున్నాను. క్రాస్ కటింగ్ అయితే మన పైన ఫ్రంట్ లేయర్ అనేది క్రాస్గా వేస్తాను, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో జనరల్గా మన సబ్స్క్రైబర్ స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ చూపించమన్నారు కాబట్టి ఈ వీడియోలో నేను స్ట్రేట్ కటింగ్ చూపిస్తున్నాను. స్ట్రేట్ కటింగ్ కాబట్టి అలానే ఉంచాను, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెడతాను పైన లేయర్ అనేది. నెక్స్ట్ పీరియడ్లు కూడా లెంత్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే చెస్ట్ పార్ట్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది. సో ఇక్కడ 2 ఇంచులకు పెట్టాను, నెక్స్ట్ ఇక్కడ 4 ఇంచులు. సో 4 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టి ఇక్కడ పీరియడ్ అనేది చిన్నగా వస్తుంది, 1.5 ఇంచు అలా. వెడల్పు కాస్త ఎక్కువగా ఉంటుంది, సో 1.5 ఇంచు వెడల్పు ఉంటుంది. ఇది సంఖ మధ్యలో అండి, సో సంఖ మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇది 3 ఇంచుల వరకు తీసుకోండి. సో పీరియడ్స్ అని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ సరిపోతుందండి కుట్టు వేసుకునేటప్పుడు. ఇక్కడ 1.5 ఇంచు. ఈ పైన సంఖ నుంచి వచ్చింది కూడా సన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రంట్ పోర్షన్ కండి, మధ్యలో ఇంకా ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి అది కట్ చేసేస్తున్నాను. వెనకాల సైడ్ కూడా మనకు పీరియడ్లు వస్తాయి కదా. సో పీరియడ్లు జనరల్గా ఇవన్నీ ఎందుకు అంటే మన బాడీ ఫిట్టింగ్కి మ్యాచ్ అవ్వాలి అంటే ఇవి పెట్టుకుంటే షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. సో ఈ బాడీ ఫిట్టింగ్కి మ్యాచ్ అయిపోతాయి. సో స్టిచ్చింగ్ అనేది కాస్త అటు ఇటు ఉన్నా ఇవి జస్ట్ ఇంకా పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా కనిపిస్తుంది లుక్ అనేది. సో పీరియడ్లు పెట్టుకోవడం మర్చిపోకండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ ఈ పార్ట్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకొక పార్ట్కి కూడా. సో జాగ్రత్తగా చూసి పెట్టేసేయండి. సో ఇక్కడ నేను పైన కట్ చేయట్లేదు, నేను కుట్టేటప్పుడు కూడా ఈజీ మెథడ్లో ఎలా కుట్టాలో చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఇప్పుడు
ఫ్రంట్ పోర్షన్ కి కాస్త లోతుగా కట్ చేయాలండి. సో సంక మనకు కరెక్ట్ గా కుదిరి కొన్ని మీరు చూసినట్టయితే బయట రెడీమేడ్ డ్రెస్సెస్ కి వేసుకున్నప్పుడు ముందు సంక దగ్గర గుల్లా గుల్లాగా లూజ్ గా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ముందు వెనక సేమ్ లెంగ్త్ తీసుకుంటారు. సో ముందు కాస్త లోతుగా తీసుకుంటేనే చెస్ట్ ఉంటుంది కాబట్టి మ్యాచ్ అవుతుంది. సో కొంచెం లోపల కట్ చేసేయండి. నెక్స్ట్ మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ 5 ఇంచులు తీసుకున్నాము. సో 5 ఇంచులకు సరిపడా ఇలా పెట్టేసుకొని రెండు చేతులు రావాలి కాబట్టి ఫోల్డ్ చేసేస్తాను చూడండి. లావుగా ఉన్న వాళ్ళు లైనింగ్ తీసుకున్నప్పుడు మీటర్ తీసుకోండి. సన్నగా ఉన్న మోడరేట్ నార్మల్గా ఉన్న 80 సెంటీమీటర్స్ సరిపోతుందండి. సో మరీ లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే 1 మీటర్ తీసుకోండి. సో వాళ్ళు టర్న్స్లో కట్ చేసుకుంటే బెనిఫిట్ అండి. సో హ్యాండ్స్ దగ్గర కూడా మనము ఉన్నదానికన్నా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్లే తీసుకుంటేనే మీకు అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో హ్యాండ్స్ సంక దగ్గర అలాగే సైడ్స్కి. సో ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకోండి. 2-3 ఇంచులు ఎక్కువ తీసుకుంటే మనం కాస్త లావ్ అయినా కానీ చాలా రోజులు బ్లౌజ్ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా తీసుకున్నాను కదా, నెక్స్ట్ సంక కింద 3 ఇంచులు ఉండేలా తీసుకోవాలండి. సో మొత్తం 5 ఇంచులు లెంత్, సంక కింద 3 ఇంచులు ఇలా తీసుకోండి. తీసుకొని ఇలా క్రాస్గా పై వరకు వచ్చేసేయాలి. ఇది కట్ చేస్తున్నాను. సో నేను ఎటు నుంచి తీసుకుంటున్నాను, ఇటు సైడ్ ఓపెన్ ఉందండి, ఇటు క్లోజ్ ఉంది. సో జాగ్రత్తగా చూడండి ఎటు నుంచి కట్ చేస్తున్నాను అనేది. ఆ ఫోల్డింగ్స్ అనేది మీకు చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ సైడ్కి ఇలా కట్ చేస్తున్నాను కొంచెం. ఇంకా విడివిడిగా చేస్తాను. ఇది వెనకాల భాగం, ఇది ముందు భాగం. సో ముందు మనం సంక లోతు ఎలా తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని దీన్ని లోతుగా పెట్టుకోవాలి. అలా అయితేనే మనకు అక్కడ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇంకొక అడ్వైజ్ ఏమిస్తాను అంటే, ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నార్మల్గా ఏదైనా పీస్ పైన ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ అది కరెక్ట్గా ఉంది అంటే మీరు పేపర్ పైన కూడా అదే ఫిట్టింగ్తో కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫాస్ట్గా అవే వేసేసి లైనింగ్ పైన కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. సో మీరు జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో అనేది 1-2 సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇది ముందు షేప్ పట్టిసుకోండి. సో ఆల్రెడీ షేప్ పట్టి లెంత్ మనం చూసుకున్నాం కదా. ముందు ఇటు సైడ్ ఉక్సల పట్టి దగ్గర 3 ఇంచులు, సైడ్కి 2 ఇంచులు అని తీసుకున్నాం కదా, అదే మెజర్మెంట్ పెట్టేసి ఈ షేప్ పట్టి అనేది కట్ చేసేద్దాము. ఇలా లైనింగ్ కట్ చేసిన తర్వాతే బ్లౌజ్ పీస్ పైన ఈ లైనింగ్ని పెట్టి మనం కట్ చేసుకుందాము. సో జనరల్గా ఫస్టే మనం బ్లౌజ్ పీస్ పైన కట్ చేసామనుకో, ఒకవేళ బ్లౌజ్ పీస్ పాడైపోతే ఏం చేయలేము. అదే లైనింగ్ అయితే మనం ఇంకో లైనింగ్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ లైనింగ్ పైన ట్రై చేసి పర్ఫెక్ట్గా వచ్చాకే ఈ లైనింగ్ని బ్లౌజ్ పీస్ పైన వేసి కట్ చేసుకోవడం అనేది నేను చెప్తాను, అలా ప్రిఫర్ చేయమని చెప్తాను. ఎందుకంటే బ్లౌజ్ అనేది పాడైపోతే మనకు మ్యాచింగ్ దొరకదు కాబట్టి. సో ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలండి. ఇలా షేప్ పట్టి మనం ఇక్కడ యాడ్ చేసామనుకో సరిపోతుంది. ఇలా స్టిచ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మన బ్లౌజ్ పీస్ పైన ఇలా డబల్ వేయండి. సో డబల్ వేస్తున్నప్పుడు అటు సైడ్ అనేది జాయినింగ్ ఉంటుందండి. సో అటు సైడ్ చూడండి నేను ఎలా వేస్తాను అనేది, చూస్తేనే అర్థమైపోతుందండి. కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఫస్ట్ బార్డర్ దగ్గర హ్యాండ్స్ వేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ వేసేసి కట్ చేసుకుందాము. కింద ఇలాగో కాస్త మలిచి కుడతాను కాబట్టి ఆ చిన్న బార్డర్ అనేది ఎక్సెస్ ఉంచాను. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా. సో నెమ్మదిగా కట్ చేసుకోండి. ఇది బ్లౌజ్ పీస్ కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. సో హ్యాండ్స్ అయిపోయాయి. నెక్స్ట్ మన బాడీ పార్ట్ కూడా కట్ చేసేద్దాము. సో బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆల్టరేట్ చేసుకోండి ఎంతైతే సరిపోతుంది అనేది. సో క్లాత్ మిగిలితే మనకు కూడా పనికొస్తుంది కాబట్టి, సో ఆల్టరేట్ చేస్తూ వేసుకోండి ఎంతైతే సరిపోతుంది అనేది. సో ఇలా నీట్గా వేసుకోండి. నేను ఎలా పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. అక్కడ మనకు జాయినింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోవాలి, లేదంటే మొత్తం తేడా కొట్టేస్తుంది. సో జాగ్రత్తగా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూసి ప్లీజ్ అలాగే చూసి కట్ చేయండి. సో పర్ఫెక్ట్గా రాకపోతే అప్పుడు అడగండి. ఇలా చూసి మీరు ట్రై చేయండి.
ప్రతి పీస్ మనకు పనికొస్తుందండి. ఆ గల్ల దగ్గరది అలాగే ఈ సంఖ దగ్గరది కూడా పనికొస్తుంది. మనం పట్టీలు వేసుకుంటామండి గల్ల చుట్టూ, అలాగే మన కింద వీ భాగం దగ్గర కూడా వేసుకుంటాము. సో క్లాత్ అనేది పనికొస్తుంది. కట్ చేసుకున్నప్పుడు కూడా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా పెట్టుకున్నాం కదా, మధ్యలో ఉక్సల పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి మధ్యలో కట్ చేసేస్తున్నాను. చూసారా, ఇది నేను రిఫరెన్స్ కోసం పెట్టానండి. ముందు భాగం వెనుక భాగం షేప్ పట్టి అలాగే పిరిట్లు అన్నమాట. సో ఇలా మనం కట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ హ్యాండ్స్ అయిపోయింది, ఇది అయిపోయింది. షేప్ పట్టి కూడా కట్ చేసుకుందాము. సో ఆల్రెడీ మనకు లైనింగ్ క్లాత్ కట్ చేసింది ఉంది కదా షేప్ పట్టి, ఆ షేప్ పట్టి ఇంకా ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. డబుల్ ఫోల్డ్ చేసి వేసుకోవాలి. సో షేప్ పట్టిల ఇంపార్టెన్స్ కూడా చెప్పాను. మనకు చెస్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే షేప్ పట్టిలు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఉక్సల దగ్గర 3 ఇంచులు, పక్క కొలత 2 ఇంచులు ఇలా తీసుకొని ఎగ్జాక్ట్గా 2 కట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన బ్లౌజ్ ఇంకా కటింగ్ అయిపోయినట్టే అండి. సో నేను చాలా సింప్లెస్ట్ వేలో చెప్పడానికి ట్రై చేశాను. సో మరీ మనము ఇలా టేప్ మెజర్మెంట్ పెట్టి 1/4, 2/4 అనుకుంటూ అలా కాకుండా మన కొలతలు మన నార్మల్గా ఎలా చెప్తే అర్థమవుతుందో నేను మ్యాక్సిమం ట్రై చేశాను, చూపిస్తూ ట్రై చేశాను. స్టిచ్చింగ్ అప్పుడు కూడా చాలా ఈజీగా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది మన గల్ల దగ్గర క్లాత్, ఇది మన సంఖ కట్ చేసుకున్నప్పుడు మిగిలిన క్లాత్. ఇవి మనకు వీప్ పట్టి దగ్గర పనిచేస్తాయండి. వీప్ దగ్గర కింద పట్టి వేస్తాం కదా, అక్కడ పనిచేస్తాయి. ఇది అనేది మనకు క్రాస్గా కట్ చేస్తానండి. ఇది మనము గల్ల రౌండ్గా తీసుకుంటున్నాం కాబట్టి గల్ల చుట్టూ కూడా పట్టి వేస్తాం కాబట్టి క్రాస్గా తీసుకోవాలి. సో గల్లని మళ్ళీ చెప్తున్నాను, గల్ల చుట్టూ పట్టి వేసుకునేది క్రాస్గా ఉండాలి. అది రౌండ్ కరెక్ట్గా తిరగాలి అంటే క్రాస్గా కట్ చేసుకున్న క్లాత్, క్రాస్గా కట్ చేసుకున్న క్లాత్ సాగుద్దండి స్ట్రేట్గా దానికంటే కూడా. సో ఇది గల్ల చుట్టూ వేయడానికి పనికొస్తుంది. ఇలా కట్ చేసేసేయండి క్లాత్ అనేది. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందండి. చూడండి ఇది వెనకాల పార్ట్, ఈ మధ్యలోవి మనం గల్ల చుట్టూ వేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్, ఉక్సల పట్టీలు ఈ కింద, షేప్ పట్టీలు, హ్యాండ్స్, ఇది మన అవుట్లుక్ అండి. సో ఇది మనము ఎలా స్టిచ్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకుంటున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పట్టీలు ఎలా పెట్టుకోవాలి, ఎక్కడైతే రఫ్ ఇస్తే బ్లౌజ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మీ లైక్స్ ద్వారా నాకు చూపించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.